హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో రానున్న ఎన్నికల నేపథ్యంలో మనం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోల్ అయితే నిర్వహిస్తూ వస్తున్నాం. ఆ పోల్లో భాగంగానే మనం ఇప్పుడు చర్చించుకోబోతున్న అసెంబ్లీ నియోజకవర్గం ఏంటి అంటే శ్రీకాకుళం. ఈ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మనం గత వీడియోలోనే చెప్పాము పోల్ నిర్వహించబోతున్నామని. అదేవిధంగా పోల్ నిర్వహించడం జరిగింది. అయితే ఆ పోల్లో ఏ ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో తెలుసుకునే ముందుగా అసలు శ్రీకాకుళం నియోజకవర్గం గురించి వివరాలు తెలుసుకుందాం. ఈ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం అన్రిజర్వ్డ్ కేటగిరీకి చెందినది. ఇక్కడ ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 255,177 మంది. అందులో మగవారు 126,965, ఆడవారు 128,170. ఇక థర్డ్ జెండర్కి సంబంధించిన వారు 42. అయితే ఇక్కడ 2019లో వైఎస్ఆర్సిపి విజయం సాధించింది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు అంటే వైఎస్ఆర్సిపి సీనియర్ రాజకీయ నాయకుడైనటువంటి ధర్మాన ప్రసాదరావు గారు. ఆయనే ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సిపికి వచ్చిన ఓట్లు 84,084. ఆ తర్వాత వాళ్ళకి ఓట్ల శాతంగా చూసుకుంటే 47.4%. రెండవ స్థానంలో టీడీపీ ఉన్నది. వాళ్ళకి వచ్చిన ఓట్లు 78,307, అంటే 44.1% అనమాట. ఇక మూడవ స్థానంలో జనసేన ఉన్నది. వాళ్ళకి వచ్చిన ఓట్లు 7,557, అంటే 4.2%. తర్వాత నోటాకి 3,082, అంటే 1.7%. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ ఉంది. వాళ్ళకి వచ్చిన ఓట్లు 1,827, అంటే 1%. ఇక ఆఖరిగా బీజేపీకి 1,340, అంటే 0.7%. ఈ విధంగా గత ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ షేర్ అయితే ఈ పార్టీలకి ఈ విధంగా రావడం జరిగింది. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో తెలుగుదేశం గెలిచింది. 2009లో అయితే కాంగ్రెస్ గెలిచింది. అంటే కరెక్ట్గా ఈ పార్టీకి ఇంత పట్టు ఉంది అనడానికి మాత్రం చెప్పలేని పరిస్థితి ఈ అసెంబ్లీ స్థానంలో. ఎందుకంటే 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2019లో వైఎస్ఆర్సిపి. అంటే ప్రజలు మార్పు అనేది కోరుకుంటూ ఉంటారు. అది పైన ఉన్న నాయకులను బట్టి కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి కానీ ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గం కిందకు వచ్చే మండలాలు 2, ఒకటి శ్రీకాకుళం, రెండవది గార. ఈ 2 మండలాలు కూడా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం కిందకి వస్తాయి. అయితే మనం నిర్వహించిన పోల్లో ఏ ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో తెలుసుకునే ముందుగా అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చర్చించుకుందాం. ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది యువత నుంచి గళమైతే విప్పుతున్నారు. ఏంటి అంటే అది నిరుద్యోగం. ఈ నిరుద్యోగ సమస్య వలన యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అసలు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనేవి లేవు, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి లేవు, ఒకటి. ఆ తర్వాత ఇండస్ట్రీస్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎవరు కూడా మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడట్లేదు అనేది వాళ్ళు పెద్దగా వినిపిస్తున్న సమస్య. ఎందుకు అంటే అవి వచ్చినట్లయితే స్థానికంగా ఆల్రెడీ మన సీఎం గారు ఒక జీవో పాస్ చేశారు. ఏంటి అంటే 70% మంది స్థానికులకే ఇవ్వాలని. కరెక్టే, 70% మంది స్థానికులకి వస్తుంది, ఇవ్వడం కూడా మంచిదే. కాకపోతే అసలు ఉద్యోగం ఏది ముందు? ఇన్వెస్టర్ లేరు, కంపెనీస్ ఏవి వస్తే అప్పుడు 70%, 80%, కనీసం 50%, ఎంతో కొంతమందికి ఉపాధి అయితే కలుగుతుంది. అదైతే ఇప్పటివరకు ఏమి జరగలేదు, ఒకటి. ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఇప్పటివరకు ఏమి జరగలేదు. అదేమి అంటే ఇప్పుడు మనకు చూపిస్తున్నది ఏంటి అంటే ఈ గ్రామ సచివాలయ సిబ్బంది అని చెప్పేసి అంటున్నారు. ఈ గ్రామ సచివాలయ సిబ్బంది సమస్య కూడా వాస్తవంగా వాళ్ళకి 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అన్నారు. ఆ 2 ఇయర్స్ కాదు, ఇప్పుడు చాలా కాలం అయిపోయింది. అంటే ఆ 2 ఇయర్స్ దాటిపోయి కూడా 9 మంత్స్ అయిపోయింది. కానీ ఇప్పటికీ వాళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు. ఈ విధంగా నిరుద్యోగులు అంటే యువత మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. సరే, దీనికి సమస్య వాళ్ళు ఏ విధంగా సాల్వ్ చేస్తారా అంటే ప్రభుత్వం అనేది ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది. మరి 3 సంవత్సరాల్లో చాలామంది గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ కోచింగ్లకు వెళ్ళి మరి వాళ్ళ టైము వేస్ట్ అవుతుంది. ఇంకా వివరంగా చెప్పాలి అంటే
వాస్తవంగా ఎవరైనా సరే 1 or 2 ఇయర్స్ ఏజ్ లిమిట్ మాత్రమే ఉన్నవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఏజ్ లిమిట్ అయిపోతుంది, మరి ఆ ఏజ్ లిమిట్ అయిపోయిన పక్షంలో మరి ఇప్పుడు వాళ్ళ లైఫ్ మొత్తం పోయినట్లే, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రైవేట్ జాబులు చేసుకుందామంటేనేమో ఏజ్ ఒక విధంగా చూసుకోవాలంటే 40+లో ఉంటారు. ఇటు ప్రైవేట్ ఉద్యోగాలు చేయలేక గవర్నమెంట్ నోటిఫికేషన్ పడక ఇప్పుడు ఆ నోటిఫికేషన్ పడినా సరే వాళ్ళ ఏజ్ అయిపోయింది, మరి ఇప్పుడు ఏం చేస్తారు? సో ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఈ సమస్యలన్నింటినీ అధిగమించి మరి ప్రభుత్వం ఎటువంటి స్టెప్స్ తీసుకొని రేపు మరలా అధికారం రావాలని కోరుకున్నట్లయితే మరి వీటన్నింటిని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేస్తారనేది మనం వేచి చూడాల్సిన అంశం. సరే, ఇప్పుడు మనం నిర్వహించిన పోల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో చూద్దాం. ఈ పోలింగ్లో ఇప్పటివరకు 18,000 మంది పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ల శాతం 28, టీడీపీకి 36, జనసేన ప్లస్ బీజేపీకి 31%. అంటే చాలామంది కూడా మార్పు కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ కూడా నమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా తర్వాత 105% రావడం జరిగింది. ఇప్పుడు కామెంట్స్ చదివే ప్రయత్నం చేద్దాం. ఎవరో పొలిటికల్ వారెంట్ తనేం పెట్టాడంటే, దిస్ టైమ్ టీడీపీ విల్ విన్ బికాస్ ఓన్లీ టీడీపీ గవర్నమెంట్ క్యాన్ డెవలప్ ది ఏపీ అండ్ ఐటీస్. ఇన్ లాస్ట్ గవర్నమెంట్ 2014 టీడీపీ బ్రింగింగ్ ద హెచ్సిఐ, హీరో, కియా, మెట్టెక్ జోన్, టీసీఎల్, సోలార్ ప్లాంట్స్, గుడ్ రోడ్స్ అండ్ ఆల్సో డెవలప్ ద టౌన్ అండ్ సిటీ, హెల్ప్ ద పువర్ పీపుల్. దట్స్ వై దిస్ టైమ్ వి ఓట్ ఫర్ టీడీపీ ఓన్లీ అంట అతను పొలిటికల్ వారు, తన అభిప్రాయం అది. అర్జున అఖిల్ తనేం చెప్తున్నాడంటే, ప్రజలు ఓటు వేసే సమయంలో డబ్బు తీసుకొని ఓటు వేసేంత కాలం మన ఆంధ్రప్రదేశ్ బాగుపడదు, నేను మాత్రం ఓటుకు డబ్బు తీసుకోకుండా జనసేన పార్టీకే నా ఓటు అంట. అర్జున, అంతా బాగానే ఉంది కానీ నువ్వే పార్టీకి వేస్తావు అనేది మాత్రం చెప్పకూడదు. వాస్తవంగా ఓటు అనేది చాలా కాన్ఫిడెన్షియల్. సరే, ఏది ఏమైనా నువ్వు తీసుకున్న డెసిషన్ అయితే కరెక్ట్. ఏంటి అంటే ఓటుకి డబ్బులు తీసుకోకుండా ఉండడం అనేది. ఇలా ప్రతి ఒక్కళ్ళలో కూడా మార్పు రావాలి. డబ్బులు డబ్బులు డబ్బులు, ఈ డబ్బు తీసుకుని ఎంతకాలం ఇట్లా ఓట్లు వేసి మనం ఓట్లు నమ్ముకుంటున్నాం, అమ్ముకుంటున్నాం, ఏం చేస్తున్నాం? ఓట్లు నమ్ముకోట్లు అమ్ముకుంటున్నాం. కాబట్టి ఓట్లని అమ్ముకోకుండా మన ఓటుని మనం నమ్ముకొని కరెక్ట్ పర్సన్ కనుక ఓటు వేస్తే అప్పుడు మీరు అనుకుంటున్న మార్పు వచ్చి మన రాష్ట్రం, అదేవిధంగా మన దేశం కూడా బాగుపడటానికి అవకాశం ఉంది. విఘ్నేష్ అంట తన ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టాడు. ఏపీకి మద్యపాన నిషేధం చేశాడు, స్పెషల్ స్టేటస్ తెచ్చాడు, సిపిఎస్ రద్దు చేశాడు, రైల్వే జోన్ ఇచ్చాడు, నిత్యావసర సరుకులు తగ్గించాడు, బాదుడే బాదుడే అని జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు, ఎలక్ట్రిసిటీ బాగుంది, ట్యాక్సులు లేవు, పోలీసులు బానిసలు కాదు, నా ఓటు జగన్కే అంట. విఘ్నేష్ తాను చాలా సెటైరికల్గా చెప్పాడంటే, వీటిల్లో ఏ ఒక్కటి జరగలేదు, వీళ్ళు ఈ మాటలన్నీ చెప్పే గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి ఇవి చేయలేదు అని తన ఉద్దేశం అన్నమాట. ఇది తన ఉద్దేశం. మరి అందరి ఉద్దేశాలు ఒకేలాగా ఉంటాయంటే ఉండవు. ఇంకొక అతనేమో మరి ఈవీఎం ట్యాంపరింగ్ గురించో మరి ఎట్లా చెప్తున్నాడో తెలియదు, కానీ జగదీష్ అంట ఓట్లు టీడీపీకి పడతాయి బట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, అదే ఇక్కడ మ్యాజిక్ అంట. జగదీష్ గాజుల తనేం చెప్తున్నాడంటే, రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో టీడీపీ వస్తుంది. రాజు, చిల్లరికి ఓటు వేస్తారు కాబట్టే ఏం చెప్పాలి? నెక్స్ట్ సత్యం అంట, శ్రీకాకుళం సిటీలో 3 పార్టీలు ఈక్వల్గా ఉన్నాయి, జనసేన ప్లస్ టీడీపీ అలయన్స్ ఉంటే ఖచ్చితంగా గెలుస్తారంటాళ్ళు. బంగారు తనేం పెట్టాడంటే, టోటల్గా ట్యాంపరింగ్ లేకుండా అయితే పక్కాగా టీడీపీకి 120, వైసీపీకి 40, జనసేనకి 15 అంట. దిస్ ఈజ్ చాలా చాలా పక్క అని చెప్పేసి తను అంటున్నాడు. ఇంకో ఫన్నీ కామెంట్ ఒకటి చూద్దాం. ఎంఎస్ రాజు అంట, ఆల్ పార్టీస్ వేస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండియాలో నెంబర్ ప్లేస్లో ఉండాలి అంటే కేఏ పాల్ గారు సీఎం కావాలంట, ప్రజాశాంతి పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ వరల్డ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది, కేఏ పాల్ కావాలి, పాలన మారుతుంది, ఓట్ ఫర్ హెలికాప్టర్ అంట జై పాల్ గారు అంట. ఫస్ట్ టైం మనం ఇన్ని వీడియోస్ చేసాము కేఏ పాల్ గారి ఫ్యాన్స్ అనేది కామెంట్ చేయటం. మరి అతను కామిక్ని ఆశించి పెట్టాడా లేకపోతే జెన్యున్గా పెట్టాడా అనేది ఇక ప్రజలే అర్థం చేసుకోవాలి. సో ఏది ఏమైనా సరే ఈ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ అయితే ఈ విధంగా ఉంది. పోలింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అదేవిధంగా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని తర్వాత మనం పోల్ నిర్వహించబోతున్న అసెంబ్లీ నియోజకవర్గం ఏంటి అంటే ఆముదాల వలస. ఈ ఆముదాల వలస అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పోల్ కూడా నిర్వహించబోతున్నాం.
ఈ ఆమదాల వలస అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు ఈ పోలింగ్లో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయాల్సింది కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.